వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిడ్స్ కోసమని చిన్న టాపిక్ తీసుకొచ్చానండి. అదే సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్. సింగులర్ ప్లూరల్ నౌన్స్ గురించి ఈరోజు బేసిక్స్ అనేది చెప్దామనుకుంటున్నానండి. ఎక్కువగా డీప్గా కాకుండా జస్ట్ బేసిక్స్ చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను. సో సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నౌన్, నౌన్ అంటే మన అందరికీ తెలుసు, నేమ్, యానిమల్, ప్లేస్, థింగ్. నేమ్, యానిమల్, ప్లేస్, థింగ్ వీటిని నౌన్స్ అంటాము. అయితే వన్ పర్సన్, వన్ థింగ్, వన్ యానిమల్, వన్ ప్లేస్, ఈ వన్ ఉంటే సింగులర్ అని అంటాము. వన్ కంటే మోర్, మోర్ ఉంటే ప్లూరల్ అని అంటాము. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నౌన్ అంటే నేమ్, యానిమల్, ప్లేస్, థింగ్ని నౌన్ అంటాము. సింగులర్ అంటే వన్, సింగిల్, సింగిల్ పర్సన్, సింగిల్ థింగ్, సింగిల్ యానిమల్, సింగిల్ ప్లేస్ని సింగులర్ నౌన్ అంటాము. ప్లూరల్ నౌన్ అంటే వన్ కంటే మోర్, మోర్ ఉన్న వాటిని మనము ప్లూరల్ అని అంటాము. అంటే 2 పర్సన్స్ ఆర్ 3 పర్సన్స్ ఆర్ 4 పర్సన్స్ మోర్, మోర్. ఇప్పుడు ఇందులో రూల్స్ తెలుసుకుందాం. యాక్చువల్లీ రూల్ వన్ ఏంటంటే, మనము ఫస్ట్ క్లాస్ పిల్లలకి జనరల్లీ నేర్పించేస్తాము, ఎక్కువగా బేసిక్స్ మాత్రమే నేర్పిస్తాము ఫస్ట్ క్లాస్ పిల్లలకి. లైక్ క్యాట్, క్యాట్స్ అంటే ఇది సింగులర్, ఇది ప్లూరల్. అలాగే బ్యాట్, బ్యాట్స్ అనేవి మనము పిల్లలకి నేర్పిస్తాము. మీన్ ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి జస్ట్ బేసిక్స్ నేర్పిస్తాం. ఈ ఫస్ట్ రూల్తో పాటు ఇంకా మోర్ రూల్స్ దీంట్లో వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ రూల్స్ గురించి చెప్పుకుందాం. మళ్ళీ ఫస్ట్ రూల్ ఏంటంటే, సింగిల్ ఉంటే బ్యాట్ అని పెడతాము, అంటే సింగులర్ అయితే. ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్ అంటే ఎస్ పెడతాము, మోర్ దెన్ వన్ అంటే ఎస్ పెడతాము, లైక్ బ్యాట్ అండ్ బ్యాట్స్. అలాగే రూల్, రూల్ 2 వచ్చేసి మనకు ఎస్, ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్, ఓ, ఎక్స్ అండ్ జెడ్, ఇవి ఎండింగ్ వర్డ్లో మనకి కనిపిస్తే మనము ఈఎస్ అని పెడతాం. గ్లాస్, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఎస్ఎస్ కనిపిస్తుంది. అప్పుడు ఎస్ఎస్ వస్తే మనం ఏం పెడతాం లాస్ట్కి, ఈఎస్ అంటే గ్లాసెస్ అని రాస్తాం. ఇక్కడ గ్లాసెస్ అని రాయొద్దు, గ్లాసెస్ అని రాస్తాము. ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇక్కడ బాక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈఎస్ అని పెడతాం. మ్యాంగో, ఓ ఉంది కాబట్టి మ్యాంగోస్ అని పెడతాం. అలాగే వాచ్, వాచ్ ఉంది కాబట్టి వాచెస్ అని పెడతాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము.
విష్. ఇక్కడ ఏమొచ్చింది ఎండింగ్లో ఎస్హెచ్ అని వచ్చింది, అది ప్రులర్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు విషెస్ అని రాస్తాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్. గ్యాస్ అంటే లాస్ట్ ఎండ్లో ఎస్ వచ్చింది కాబట్టి గ్యాసెస్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు మీకు సెకండ్ రూల్ కూడా అర్థమైందనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. అండ్ ఇది నెక్స్ట్ పార్ట్ 2లో సమ్ మోర్ రూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.